భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మా అధిష్టానం చెప్తుంది అప్పటిదాకా మేము చూస్తుంటాం పవన్ కళ్యాణ్ ఓ పక్కన మా అధిష్టానంతో మాట్లాడుతున్నాను అంటున్నాడు కదా ఆయన మాట్లాడితే చూస్తాం మేము మాధవర్ మేము పనిచేసుకుపోతున్నాం అంటున్నారు తప్పించి మేము ఒంటరిగానే ప్రిపేర్ అవుతున్నాం అధిష్టానం ఆదేశిస్తే అప్పుడు చూస్తామనే మాట తగ్గిపోతుంది ఈ దశలో తాజాగా సోమువీర్రాజు మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం జాతీయ కమిటీ సభ్యుడు కీలకమైన జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమివీర్రాజు కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు బీజేపీ పోటీ చేయాలని అభిప్రాయంతో ఉన్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమీరాజ్ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఐదు క్లస్టర్లకు విభజించి ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించాం సీనియర్ నేతలు అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ క్లస్టర్కి పదిహేను వందల మంది చొప్పున కమిటీ సభ్యుల సమావేశంలో ఎన్నికల విధి విధానాలపై మాట్లాడతారు కొత్త ఓట్ల జాబితాను కింది స్థాయి శ్రేణులకు అందజేసి ప్రతి పోలింగ్ బూత్లో కార్యకర్తలను పోలింగ్ ఏజెంట్లు నియమించాలని నిర్ణయించాం ఈ రాష్ట్ర అభివృద్ధిని ప్రధాని నరేంద్ర మోడీ ఐదు లక్షల కోట్లు ఇచ్చారు అని ఆయన అన్నారు పోలవరం రైల్వేలు విమానాశ్రయాలు జాతీయ రహదారులు తదితర అభివృద్ధికి విడుదల చేసే నిధులు గణాంక సహితంగా కూడా వివరించారు కానీ ఆ గణాంకాలు చెప్పరు లేదు అని మాత్రం రాస్తారు కానీ ఆయన అంకెలతో సహా వివరిస్తే అది మాత్రం చెప్పరు